ओम सवित्र सूर्य नारायण पर ब्रह्मणे नमः सप्ताश्वरथमारूढं प्रचंडं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् हरिः ओम। नूतन आंग्ल संवत्सर शुभाकांक्षल्नि आविष्करिस्तू 2023 సంవత్సరానికి సంబంధించి సింహరాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి అనేటటువంటి విషయాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ముందుగా గ్రహముల గురించి చెప్పుకునేటప్పుడు దీర్ఘ సంచార గ్రహాలు అంటే ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండేటటువంటివిగా మనం చెప్పుకునేటటువంటి శని గురు రాహుకేతువుల యొక్క మార్పులు ఈ సంవత్సరంలోనే ఉండడం అనేటటువంటిది ఒక అరుదైనటువంటి సన్నివేశం. మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా 45 రోజులు, చంద్రుడైతే మరి 2.5 రోజులు, సూర్యుడైతే 4 రోజుల పాటు, మరి శుక్రుడు 40 రోజులు, కుజుడు 45 రోజులు, బుధుడు కూడా 4 రోజులు మాత్రమే ఉండేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ శని భగవానుడు ఇప్పటి వరకు వక్రగతిలో మకర రాశిలో సంచారం చేస్తున్నటువంటి శని భగవానుడు తన సంచారాన్ని మారుస్తూ 17వ తారీఖున కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇది సింహరాశి వారికి 7వ స్థానంగా పరిగణింపబడుతుంది. దాంట్లోకి శని భగవానుడి యొక్క మార్పు కనబడుతుంది. ఇహ దేవగురు అయినటువంటి బృహస్పతి ఇన్నాళ్ళు అష్టమంలో ఉండి కూడా మంచి యోగాలనే ఇస్తున్నారు. ఆర్థికంగా ఖర్చు అవుతోంది, ఆరోగ్యం పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కొంతవరకు కనపడింది. కానీ సమస్తమైనటువంటి యొక్క అంటే ఆరోగ్యపరంగా మళ్ళీ సెట్ అయినారు, మళ్ళీ శుభయోగాలే కలుగుతూ వస్తున్నాయి. 9వ ఉన్నటువంటి రాహు యొక్క సంచారం కూడా మంచి యోగాలనే ఇప్పటి వరకు మీకు ఇస్తున్నారు. కానీ గురుడు యొక్క మార్పు 22వ తారీఖు ఉంది, అప్పటి నుంచి కొంత సామాన్యమైనటువంటి ఫలమే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే రాహు ఒక్కడిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మంచి యోగాల్ని మీరు ఇప్పటి వరకు అనుభవించారు. కానీ గురుడు వచ్చి గురు రాహుల కలయిక 9వ స్థానంలో ఉండడం అనేటువంటిది అంత శుభయోగం కాదు అనేటటువంటి అంశం చెప్పాలి. ఇక రాహుకేతువులు కూడా 30వ తారీఖు మార్పు చెంది 8వ స్థానంలోకి రాహువు 30వ తారీఖు వెళ్ళిపోతున్నారు మీనరాశిలోకి. మరి ఇక్కడ ద్వితీయంలోకి కేతువు కూడా రాబోతున్నాడు. ఇది కొంత కుటుంబ స్థానాన్ని కదల్చేటటువంటి అవకాశం ఉంది. ఎవరెవరికి వివాహాలు కావాలో వాళ్ళకి వివాహాలు అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. మరి కానీ అక్కడి నుంచి ఉండేటటువంటి యొక్క వైవాహికమైనటువంటి యొక్క కష్టములు, చిన్న చిన్న ఇబ్బందులు, వాతావరణములు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం సింహరాశి వారు చూడబోతున్నారు. అంతేకాకుండా ఆర్థికపరంగా పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికి కూడాను కుటుంబ వాతావరణం, జీవిత భాగస్వామితో వచ్చేటటువంటి యొక్క చికాకులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉమామహేశ్వర స్తోత్రం అనేటటువంటిది ప్రత్యేకంగా మనకి కనబడుతూ ఉంటుంది. నమ శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టమబుద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అనేటువంటి విధానంలో సాగుతూ ఉంటుంది. అటువంటి అర్ధనారీశ్వర స్తోత్రం కానీ ఉమామహేశ్వర స్తోత్రం కానీ తప్పకుండా అందరూ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సింహరాశి వారికి కుటుంబ అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే గురుబలం కూడా కొంచెం తగ్గుతూ వస్తున్నది కనుక తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేయడం, అంతేకాకుండా పంచమ అష్టమాధిపతి కనుక తప్పకుండా సాయిబాబా గారికి కానీ దత్తాత్రేయుల వారికి కానీ ఎవరికైనా మీ గురువులకు కానీ విశేషంగా బట్టలు సమర్పించండి, శనగలు ప్రసాదంగా చేసి సాయిబాబా గుళ్ళో పంచండి,
మంచి యోగాలు సింహరాశి వారికి కలుగుతాయి. ఇక మిగిలినటువంటి అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంది. ప్రతికూలాలన్నీ కూడా నెమ్మదిగా తొలగుతాయి. మధ్యలో ఉండే 6 మాసాలు కూడా ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి, కానీ మొదలు చివర ఉండేటటువంటి కాలం మాత్రం అనుకూలంగానే ఉంది. అంతేకాకుండా కుజుడు లాభంలోకి వచ్చినటువంటి తర్వాత కొంత ఇళ్లని స్థలాలని కూడా కొనే ప్రయత్నం చేస్తారు. అక్కడ కూడా ఆర్థికంగా కొంత జాగ్రత్తను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సంవత్సరం సింహరాశి వారికి మరిన్ని శుభయోగాలు కలగడం కోసం ప్రతినిత్యము కూడా శివారాధన చేస్తూ ఉండడం, హనుమాన్ చాలీసాన్ని నిరంతరంగా పారాయణ చేయడం వల్ల ఈ రాశి వారికి మంచి యోగాలు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, పరిహారాలు పాటించి సమస్త శుభయోగాలు సింహరాశి వారు పొందాలి అని కోరుకుంటూ. Hi everyone, this is Sonu Sood. Please subscribe JSWTV. 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 Please sign in Uplay. Please sign up for Uplay. Uplay app, sign in avandi.